హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇవాంటి వీడియోలో మనం ఒక ఇమేజ్ మీద ఉన్న టెక్స్ట్ కావచ్చు, లేకపోతే ఒక మ్యాగజీన్ ఆర్ న్యూస్ పేపర్ మీద ఉన్న టెక్స్ట్ కావచ్చు, వాటి యొక్క ఫాంట్ నేమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ యాజ్ యూజువల్గా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి ఈ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ అలా ప్లేస్టోర్ ఓపెన్ చేసి వాట్ ద ఫాంట్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ ఆ యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు సర్టైన్ పర్మిషన్స్ని అలో చేయమని అడుగుతుంది. సో వాటినైతే అలో చేయండి. యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇమీడియట్గా మీ కెమెరా అయితే ఓపెన్ అయిపోతుంది. సో అండ్ బాటమ్ ఆఫ్ ద పేజ్లో కనుక మీరు చూస్తే మీకు 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఐకాన్ ఏంటంటే మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకొని వాటి మీద ఉన్న ఫాంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మీరు మీకు కావాల్సిన ఇమేజ్ యొక్క ఫాంట్ని క్యాప్చర్ చేసి అక్కడ నుంచి కూడా మీరు ఫాంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే ఫ్లాష్ ఆప్షన్. సో ఫస్ట్ మనం కెమెరా క్యాప్చర్ యూస్ చేసి ఎలా ఇమేజ్ని ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో ఈ కేసులో నేనైతే ఈ పెడిగ్రీ ఇమేజ్ని అయితే యూస్ చేస్తున్నాను. సో ఇమేజ్ క్యాప్చర్ ప్రెస్ చేసిన వెంటనే బాటంలో ఐకాన్స్ అయితే చేంజ్ అయిపోయాయి. సో అవి రొటేషన్ ఐకాన్స్. సో మీరు ఇమేజ్ని రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ పర్ఫెక్ట్ యాంగిల్ మీకు సెట్ అవ్వడానికి ఆ స్లైడర్ ఉంది, ఆ స్లైడర్ని యూజ్ చేసి కూడా మీరు ఇమేజ్ని రొటేట్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ని రొటేట్ చేసిన తర్వాత బాటంలో ఉన్న బ్లూ కలర్ యారో బటన్ని ప్రెస్ చేయండి. సో చూసారా, మీ ఇమేజ్లో ఉన్న టోటల్ టెక్స్ట్ని ఐడెంటిఫై చేసి ఆటో సెలెక్ట్ అయితే చేసేసింది. సో ఇందులో మీరు ఏ టెక్స్ట్ యొక్క ఫాంట్ నేమ్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ కేసులో నేను పిడిగ్రీనే టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో దేర్ వి గో, మనకు ఫాంట్ నేమ్ అయితే లిస్ట్ అవుట్ అయిపోయింది. సో టాప్ మోస్ట్లో ఏదైతే డిస్ప్లే అవుతుందో అదే మనకు క్లోజెస్ట్ ఫాంట్ నేమ్ని సజెస్ట్ చేస్తుంది. సో మీరు ఇలా ఏ టెక్స్ట్ యొక్క ఫాంట్ నేమ్నైనా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈసారి సోర్స్ ఆఫ్ కాల్షియం అనే టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూద్దాం అప్రాప్రియేట్ ఫాంట్ నేమ్ని సజెస్ట్ చేస్తుందో లేదో. సో దేర్ వి గో, మనకు ఫాంట్ నేమ్ అయితే లిస్ట్ అవుట్ అయిపోయింది. సపోజ్ మీరు ఒక వర్డ్ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ ఒక ఫాంట్ని ఐడెంటిఫై చేయాలి, లేకపోతే ఒక పీడిఎఫ్ ఫైల్ ఆర్ మేబీ ఒక వెబ్సైట్లో ఉన్న టెక్స్ట్ ఒక ఫాంట్ నేమ్ని ఐడెంటిఫై చేయాలంటే సో సింపుల్, వాటిని మీ మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకోండి, గ్యాలరీలోకి వస్తే సో గ్యాలరీలోంచి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. గ్యాలరీలో ఉన్న ఇమేజ్ యొక్క నేమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో నేను గ్యాలరీ నుంచి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆ ఇమేజ్ టెక్స్ట్ అయితే సెలెక్ట్ అయిపోయింది. సో ఈ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ ఒక ఫాంట్ నేమ్ ఏంటో ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను. సో దేర్ వి గో, మనకు నేమ్ అయితే డిస్ప్లే అయిపోయింది. ఆటో సెలెక్షన్ మీకు అవసరం లేదనుకుంటే వాటిని డిలీట్ చేసేయవచ్చు. సో డిలీట్ చేసి మీరు మాన్యువల్గా కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని యారో బటన్ ప్రెస్ చేస్తే సో ఆటోమేటిక్గా మీకు ఫాంట్ అనేది లిస్ట్ అవుట్ అయిపోతుంది. సో దేర్ వి గో, మనకు ఫాంట్ నేమ్ అయితే లిస్ట్ అవుట్ అయిపోయింది. సో మీరు ఇలా ఏ టెక్స్ట్ యొక్క ఫాంట్ నేమ్నైనా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.